కానీ పొద్దుగా లేచి పేపర్లు పెట్టంగానే, పొద్దుగా లేచి టీవీలు తిప్పంగానే రంగురంగుల బొమ్మలు వస్తా ఉన్నాయి. సెల్ ఫోన్ లో, వాట్సాప్ లో, ఫేస్బుక్ లో, పేపర్లలో కూడా వస్తున్నాయి. మొన్న మధ్యలో ఎవరో ఇట్లా ప్రెస్ మీట్ పెడితే గిన్నె 100 గజాల దూరంలో ఉంటుందో పార్టీ ఆఫీస్, ఆ పార్టీ ఆఫీస్ లో ప్రెస్ మీట్ పెట్టిండు ఆ పార్టీకి అధ్యక్షుడు ఒక ఆయన. ప్రెస్ మీట్ పెడితే మీడియా మిత్రులు అడిగారు, ఏదో పేరు వస్తుంది మీ బావనో బామ్మరిదో అన్నట్టు ఏం సంగతి అని అడిగారు. అడిగితే ఓ ధూమ్ ధామ్ డిషుమ్ డిషుమ్ అని బాగా లొలిపెట్టిపోయింది ఆయన. నాకు బావలేడు, బామ్మరి లేడు, అసలు నాకు కంపెనీ లేవు, ఎవరు లేడు, ఎత్తు మాట్లాడతారు మీరు, మీడియా ఉందని నోరు వచ్చినట్టు మాట్లాడతారా అన్నారు. నేను తెలుగు మీడియం పల్లెటూరులో చదువుకొని వచ్చిన అధ్యక్ష, ఇలా ఒక ఇంగ్లీష్ దినపత్రిక మంచి వార్త రాసింది, ఈ వార్తలో ఒక మంచి బొమ్మ కూడా వేసారు, ఆ బొమ్మ కలర్ బొమ్మ ఉందే నా దగ్గర, కానీ నా సెల్ ఫోన్ అంత అప్డేట్ లేదు అందుకని దాన్ని బ్లాక్ అండ్ వైట్ లో ప్రింట్ తీసుకొచ్చింది. ఇది ఆ ఫోటో. ఈరోజు ఒక ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రికలో వచ్చినటువంటి ఫోటో. నిన్న ఈడీ హైదరాబాద్ లో జరిపినటువంటి దాడులలో, సారీ, దుబ్బాకని వచ్చింది. రఘునందన్ రావు శ్వాస ఆశ అన్ని దుబ్బాకనే కాబట్టి మాట్లాడితే దుబ్బాకని వస్తా ఉంది. నిన్న భాగ్యనగరంలో ఈడీ కొన్ని చోట్ల రైడ్లు జరిపింది. ఆ రైడ్లో ఒక మంచి మంచి రంగురంగుల ఫోటో బయటకు వచ్చింది. ఇది కొంచెం బ్లాక్ అండ్ వైట్ ఉంది, క్షమించింది. ఈ రంగుల ఫోటోలో ఎవరున్నారంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారి జన్మదినం సందర్భంగా ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోయి గౌరవ ముఖ్యమంత్రి గారు నిండు 100 ఏళ్ళు వర్ధిల్లాలని, గౌరవ శాసన మండలి సభ్యురాలు మా చెల్లె సోదరి కవితక్క మంచి పూజలు చేసి బయటకు వచ్చి ఒక ఫోటో దిగింది తిరుపతిలో. ఈ ఏడాది నేను పాత ఫోటో ఇస్తలేను, ఇదే ఏడాది. ఈ ఫోటోలో గౌరవ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు వారి కుటుంబంతో పాటు. ఈ ఫోటో మీరు ఇటు సైడ్ చూస్తే ఇటు సైడ్ చివరిని ఉన్నది ఎవరో ఈడీ చెప్పింది, ఇలా కొన్ని పేపర్లలో వచ్చింది, కొన్ని పేపర్లలో రాలేదు. ఈయన పేరు అభిషేక్ రావు అంట. ఈ ఫోటోలో ఒక ఆయన ఇటు లెఫ్ట్ సైడ్ ఉన్నాయనే అభిషేక్ రావు వైట్ డ్రెస్ లో ఉంది, ఈ రైట్ సైడ్ హాఫ్ షర్ట్ బంగారం కలర్ షర్ట్ వేసుకున్న ఆయననేమో ఇంకొక ఆయన ఎవరు, రామచంద్ర పిల్లేనో ఎవరో, ఈ మద్యం పాలసీకి మొత్తం సూత్రధారి. వీళ్ళని మేము ఎవరిని కలవలేదు, వీళ్ళు ఎవరో మాకు తెలియదు, బీజేపీ ఎంపీలు అబద్ధం ఆడుతున్నారు, బీజేపీ ఎంపీలు ఏది పడితే అది మాట్లాడుతున్నారు అన్నారు కదా చెల్లె. ఇది నా సొంత కవిత్వం కాదు చెల్లె, ఇది ఇంగ్లీష్ పేపర్ ఫస్ట్ పేజీలో రాసింది. దీనికన్నా జవాబు చెప్పుకుంటుంది, ఈ బొమ్మ ఇంగ్లీష్ పేపర్లో ఫస్ట్ పేజీలో వచ్చింది. ఈ బొమ్మలో మీతో పాటు సకుటుంబ సపరివారంగా ఫోటోలు దిగినటువంటి ఈ రామచంద్ర పిల్లేనో, ఆ అభిషేక్ రావో, ఆ సృజన్ రెడ్డియో ఎవరైనా ఉన్నారా? అసలు ఎవరైనా మీరు ఎప్పుడైనా కలిసిరా? లేదా మీకేమైనా తెలుసా? మీరు అందరు కలిసి ఆఖరికి ఏడుకొండల వెంకన్న దగ్గరకు పోయి మరి ముఖ్యమంత్రి గారు నిండు 100 ఏళ్ళు ఉండాలని పూజ చేసిన ఫోటోనన్నా యాదికి వచ్చిందా లేదా? నేను అడుగుతలేను చెల్లె, సమాజం అడుగుతుంది, ఇంగ్లీష్ పేపర్లు అడుగుతున్నాయి. జర చెప్పు, లిక్కర్ కుంభకోణానికి మీకేం సంబంధం లేదు, మరి వీళ్ళందరూ ఎవరు? మీతో ఎందుకు వచ్చారు తిరుపతికి? మీరు పోయినటువంటి కుటుంబ ప్రోగ్రామ్ లో వీళ్ళందరూ ఎందుకున్నారు మీతోటి? నేను అడుగుతలేను, ఇది నాకేం కోపం లేదు చెల్లె అని గౌరవప్రదంగా చెప్తా ఉన్నా. వారిని సమాజం అడుగుతుంది ఇవేంటి ఫోటోలని అడుగుతుంది, చెప్తే మంచిగుంటుందేమో అని అనుకుంటుంది. దీంట్లో కంపెనీ పేరు వచ్చిందన్న, ఈ వార్త పేపర్ కూడా మీకు ఇస్తాను. 1, 2, 3, 4 పారాగ్రాఫ్లు రాసింది ఈ వార్త. ఈ వార్తలో ఈడీ ఏం చెప్పిందని పేపర్ రాసింది. దీనిలో కంపెనీ పేరు వచ్చిందన్న 4 లైన్ల. అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ ఇన్ ఫిబ్రవరి 2010 దిస్ కంపెనీ వాజ్ లాంచ్డ్. ఈ హాజ్ అనదర్ కంపెనీ నేమ్డ్ యాజ్ దీపికా ఇన్ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ విచ్ ఈస్ ఎగ్జిక్యూటింగ్ సర్టన్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ వర్క్స్ ఇన్ తెలంగాణ. సృజన్ హ్యాపెన్స్ టు బి ద నెఫ్యూ ఆఫ్ ఫార్మర్ యూనియన్ మినిస్టర్ సీనియర్ కాంగ్రెస్ లీడర్ లేట్ శ్రీ ఎస్ జైపాల్ రెడ్డి. ఎవరు సృజన్ రెడ్డి గారు అని లిక్కర్ కుంభకోణంలో ఉన్నాయన, వారితో కలిసి గౌరవ శాసన మండలి సభ్యురాలు కవిత గారు ఒక కంపెనీలో అడికోర్ అనే కంపెనీలో డైరెక్టర్ ఉన్నారని పేపర్లో రాసిండ్రు. లాస్ట్ లైన్లలో ఇంకొక ఇంట్రెస్టింగ్ వార్త చెప్పిండ్రు ఎస్ జైపాల్ రెడ్డి. రీసెంట్లీ వెన్ రేవంత్ రెడ్డి వాజ్ ఆస్క్డ్ అబౌట్ సృజన్ రెడ్డిస్ ఇన్వాల్వ్మెంట్ ఈ సెడ్ దట్ హీ వుడ్ చాప్ ఆఫ్ హిజ్ ఓన్ హెడ్ ఇఫ్ ద ఎలిగేషన్స్ అగెన్స్ట్ సృజన్ రెడ్డి వర్ ప్రూవ్డ్. తన మెడ తనే కోసుకుంటా అన్నాడని నాకు అర్థమైంది. మరి అది కరెక్ట్ అనో కాదో మా ఇంగ్లీష్ మీడియా మిత్రులు చెప్పాలి. సృజన్ ఈజ్ రిపోర్టెడ్ సృజన్ ఈజ్ రిపోర్టెడ్లీ ద నెఫ్యూ ఆఫ్ సిట్టింగ్ వైఎస్ఆర్ సిపి ఎంపీ ద హానరబుల్ రాజ్యసభ మెంబర్ మిస్టర్ ఎవరైనా చార్టెడ్ అకౌంటెంట్ సారు, రాజ్యసభలో వాళ్ళ పక్ష నాయకుడు గౌరవనీయులు విజయ సాయి రెడ్డి గారికి అల్లుడు అంట ఈ సృజన్ రెడ్డి గారు. ఇవి నిన్న ఈడీ భాగ్యనగరంలో 7 చోట్ల తనిఖీలు చేస్తే బయటపడ్డ కంపెనీల డాక్యుమెంట్లు, కంపెనీ ఆఫ్ రిజిస్ట్రార్ దగ్గర రిజిస్టర్ అయిన కంపెనీలు, వాళ్ళు చేస్తున్న ఇరిగేషన్ ప్రాజెక్టులు, వాళ్ళకి వీళ్ళందరికీ సంబంధం ఉన్న ఫోటోలు, వాళ్ళు డైరెక్టర్లు ఉన్న కంపెనీల పేర్లు బయటకు వచ్చినాయి.
దయించి తెలంగాణ సమాజమా ఆలోచించమని ఈ సందర్భంగా అప్పీల్ చేస్తాం. ఇందులో నా సొంత కవిత్వం ఏం లేదు, నేను మా చెల్లెని కానీ ఇంకెవరిని కానీ అగౌరవపరచాలనే ఉద్దేశంతో మాట్లాడలేదు. ఇందులో వచ్చింది నాకు చెప్పకుండా ఈ పేపర్లను పిలిచి ఖండనీయమని చెప్పి కోరుతున్నా. ధన్యవాదాలు.